మొత్తం 3 కోట్ల మంది వింటున్నారు టీవీ లైవ్ టెలికాస్ట్ చేస్తే. కాబట్టి చాలా మందికి మెసేజ్ పోవాలని ఇక్కడ కానాపురుజు నేను చెప్తా ఉన్నా. కళ్ళ ముందు అంత కనపడితేనే ఉంది, అయినా ఎందుకు గోల్మాల కావాలి? 38-40 ఏండ్లు నేను కూడా రైతునే, నాకు కూడా వ్యవసాయం ఉంది, ఈరోజు కూడా నేను వ్యవసాయం చేస్తా. కాలిపోలే మనందరి కరెంటు మోటార్లు, నా మోటార్లు కూడా కాలినాయి. నేను కూడా డబ్బులు ఖర్చు పెట్టిన కాలిపోయేటువంటి కరెంటు మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎప్పుడవుతుందో ఎప్పుడవుతుందో భగవంతునికే ఎరక. వేణుగోపాలాచారి కేంద్రం నాకు మంచి మిత్రుడు ఆయన, ఆయన కేంద్ర మంత్రికి ఉన్నప్పటి నుంచి ఓ 220 కావాలి, మన్ను కావాలని విశ్వ ప్రయత్నాలు జరగలే. మరి ఇలా ఇంకొక మాట కూడా మీరు విచారించాలి. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన ఒక ఆయన ఉండే, ఆయన పేరేంది, మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, ఆయన కర్రబాటి టీవీలో చూపించాడు తెలంగాణ ఏర్పడితే మీరు సింహం చీకటి అవుతుంది, మీకు కరెంట్ రాదు, మీ దగ్గర ఉన్న పరిశ్రమలన్నీ తరలిపోతాయి అని ఇష్టం వచ్చిన కథ చెప్పింది. ఇప్పుడు ఏమైంది? మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఆంధ్రప్రదేశ్లో 24 గంటల కరెంట్ లేదు. ఈరోజు ఇండియా మొత్తంలో, భారతదేశం మొత్తంలో రైతాంగానికి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఫ్రీ కరెంట్ ఇచ్చి, ఉచితమైన కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. ఇది నిజం కాదా? మీకు దగ్గరనే ఉంటుంది మహారాష్ట్ర, మీరు వస్తారు పోతారు, అలా ఇస్తున్నారా మహారాష్ట్రలో?